నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, హీరో వెంకటేష్ రాజకీయాల్లోకి వస్తున్నారు, అది కూడా కాంగ్రెస్ తరఫున నిలబడబోతున్నారు, ప్రచారం చేయబోతున్నారు అని వినిపిస్తుంది వార్తలు. సార్, ఎంతవరకు నిజం ఉండొచ్చు సార్? యా, వెంకటేష్ కాంగ్రెస్ తరఫున ప్రచారం లేక వస్తున్నాడు అనేది అయితే బలంగా ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే దీనికి ఒక కారణం ఉంది. ఆయన కాంగ్రెస్ తరఫున వస్తున్నారు కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారా లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక క్యాండిడేట్ కోసం అయితే వస్తున్నారు. ఆ క్యాండిడేట్ ఎవరంటే ఆయన వియ్యంకుడు రామ సహాయం రఘురామరెడ్డి ఆయన పేరు. ఆయన ఖమ్మం నుంచి ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. సో ఆయన ఎవరంటే వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితను, ఈ రఘురామరెడ్డి పెద్ద కొడుకు వినాయక రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారనమాట. సో ఇక్కడేమో వెంకటేష్ కమ్మ, ఇక్కడేమో రెడ్డి, సో వాళ్ళిద్దరూ పెళ్ళయింది. సో అందువల్ల ఈ ఆశ్రిత వినాయక రెడ్డి ఇద్దరు కూడా స్పెయిన్లో ఉంటారు. వాళ్ళకి ఇన్ఫినిటీ ప్లాటర్ అని ఒక బేకరీ చైన్ నడుపుతారు అన్నమాట అమ్మాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది, కొన్ని వంటల ప్రోగ్రాంలు అవి కూడా యూట్యూబ్ ఛానల్ వాటిలో కూడా పెడుతుంటారు అన్నమాట. సో తన వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదరు ఈ రఘురామరెడ్డి, అంటే వెంకటేష్ వియ్యంకుడు అవుతారు. అయితే ఈ రఘురామరెడ్డికి ఇంకొక పొలిటికల్ కనెక్షన్ కూడా ఉంది. అదేంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మినిస్టరు, ఆయనకు కూడా వియ్యంకుడు అనమాట. ఆయన కూతురు స్వప్నిరెడ్డిని ఈయన కొడుకు అర్జున్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే ఈ రఘురామరెడ్డికి ఇద్దరు పిల్లలు, వినాయక రెడ్డి, అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డికి ఏమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు స్వప్నిరెడ్డిని, ఇటు వినాయక రెడ్డికి ఏమో ఆశ్రిత వెంకటేష్ కూతురు. అట్లా వెంకటేష్ ఆయనకు వియ్యంకుడవుతాడు, పొంగులేటి కూడా వియ్యంకుడవుతాడు. యాక్చువల్గా ఖమ్మం సీటును పొంగులేటి తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఇప్పించాలని సీరియస్గా ట్రై చేశారు, కానీ ప్రసాద్ రెడ్డికి ఇవ్వలేదు అప్పట్లో. దాంతో ఆయన పొంగులేటి ఏం చేశాడంటే చక్రం తిప్పి దీన్ని బయటికి వెళ్ళనీయకుండా తన వియ్యంకుడికే ఇప్పించుకున్నాడు. సో ఇది ఇప్పించడంలో పొంగులేటి హ్యాండ్ అయితే ఉంది. అయితే ఈ రఘురామరెడ్డికి బ్యాక్గ్రౌండ్లో రాజకీయాలు ఉన్నాయి. వాళ్ళ నాన్న సురేందర్ రెడ్డి మన ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావుకి చాలా క్లోజు. ఆయన డోర్నకల్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, అట్లాగే వరంగల్ నుంచి కూడా ఎంపీగా 4 సార్లు గెలిచారు వాళ్ళ ఫాదర్. అయితే వాళ్ళ ఫాదర్ తర్వాత ఆ కుటుంబం రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు లేటు వయసులో ఈయన ఎంటర్ అవుతున్నారు ఎంపీగా. అంటే తన నాన్నకి రాజకీయ వారసత్వం ఉంది, అది కూడా కాంగ్రెస్తోనే ఉంది, కాబట్టి ఈయన ఇప్పుడు రంగంలోకి వస్తున్నారు. సో ఇప్పుడు వియ్యంకుడు కోసం వెంకటేష్ కూడా వెళ్ళి ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం చూసాం అంతకుముందు అల్లు అర్జున్ కూడా ట్రై చేశాడు వాళ్ళ మామకి సీట్ అని, కానీ వాళ్ళ మామకి ఇవ్వలేదు. అట్లాగే ఇప్పుడు అక్కడ నిఖిల్ సిద్ధార్థ, వాళ్ళ మామ కొండన్న అని కొండయ్య, ఆయన చీరాల నుంచి తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. నిన్నంతా కూడా వెళ్ళి ప్రచారం చేశాడు నిఖిల్ కూడా. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏ రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయో మనకు తెలియదు. వెంకటేష్కి మామూలుగా అయితే వెంకటేష్ ఫ్యామిలీ ఎప్పటి నుంచో తెలుగుదేశంతో ఉన్న ఫ్యామిలీ. ఆయన వెంకటేష్ వాళ్ళ నాన్న రామానాయుడు తెలుగుదేశం నుంచి ఎంపీగా కూడా బాపట్ల నుంచి గెలిచారు. సో ఉన్నారు కానీ ఆ తర్వాత రామానాయుడు తర్వాత వీళ్ళు యాక్టివ్గా లేదు రాజకీయాల్లో. సో వాళ్ళకి ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళతో మంచిగా ఉండడం అనేది ఒక బిజినెస్మెన్గా ఒక సినిమా పర్సనాలిటీగా వాళ్ళకి అలవాటు. ఇక్కడ ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళతో మంచిగా ఉంటారు. అక్కడ కూడా జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది, ఒకప్పుడు కమ్మ బ్యాచ్ ఎక్కువ ఉండేవాళ్ళు, తర్వాత కాపులు కూడా బలంగా బలపడ్డారు. రెడ్లేమో కొంత ప్రొడ్యూసర్లుగా అటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. హీరోలు ఎక్కువగా ఇప్పటికి కూడా కమ్మ సెక్షన్ నుంచే ఉన్నారు. ఓవరాల్గా తీసుకున్నప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ప్రధానమైన సెక్షను చంద్రబాబుతోనే ఉండేవాళ్ళు. ఇంతకుముందు జగన్తో ఎవరు లేరు, అంతకుముందు వైఎస్ఆర్తో కూడా పెద్దగా ఎవరు లేరు. ధర్మవరం సుబ్రహ్మణ్యం ఒకటే ఉండేవాడు. సీసీ రెడ్డి అని వైఎస్ఆర్కి బంధువు అవుతాడు, అతను ప్రొడ్యూసరు, అతను మాత్రమే ఉండే, వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు, పెద్దగా ఎవరు ఉండేవాళ్ళు కదా ఎప్పుడు కూడా. ఆ తర్వాత జగన్కి కూడా అంతే. జగన్ మనం చూసినప్పుడు రోజా అంటే ఆమె ప్రొఫెషనల్ ఆల్రెడీ తెలుగుదేశం నుంచి వెళ్ళింది. ఇక ఉండేది ఎవరు, పోసాని ఆలీ ఒక ఇద్దరే ఉన్నారు జగన్ తరపున గట్టిగా మాట్లాడేవాళ్ళు. ఇంకెవరు కూడా జగన్ వైపు కూడా ఇక్కడ లేరు. కొంతవరకు
తమ్మారెడ్డి భరద్వాజ గారు కొంత ప్రోగా ఈ మధ్య మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా తీసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలుగుదేశం వైపు ఉంటుంది. అయితే ఇక్కడ తెలంగాణలో అది కొంత పరిస్థితి వేరు. తెలంగాణలో తెలుగుదేశం లేదు కాబట్టి ఇక్కడ కొంతవరకు మన తారక రామారావు అంటే కేటీఆర్, ఈ కేటీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నాడు. అట్లాగే ఇక్కడ కొంతమంది మినిస్టర్లు కూడా బీఆర్ఎస్లో సినిమా ఇండస్ట్రీకి దగ్గర ఉన్నాడు కేటీఆర్ మీద. అందుకనే రకరకాల పుకార్లు రావడానికి కూడా కారణం ఏంటంటే ఆయన సినిమా ఫంక్షన్లకు వెళ్ళడం, సినిమా వాళ్ళతో డిన్నర్లు చేయడం ఇలాగా కొంత ఉన్నాడు. దాని మీద కూడా ఎవరో ఆ మధ్య ఐలయ్య అనుకుంటా, ఐలయ్య కూడా మాట్లాడుతూ కేటీఆర్ లాంటి వాళ్ళు ఆ ట్రాప్లోకి వెళ్ళారు, అది ఆ ట్రాప్లోకి వెళ్ళుండకూడదు అని జగన్ని కంపేర్ చేసి, జగన్ చూడు సీరియస్గా జనంలోనే ఉంటున్నాడు, కేటీఆర్ అది ఫస్ట్ టర్మ్ ఉన్నాడు కానీ సెకండ్ టర్మ్కి వచ్చేసరికి ఇటు డీవియేషన్ అయింది, దానివల్ల చాలా నష్టం జరిగింది అనేది కూడా అనాలిసిస్ ఐలయ్య లాంటి వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో కాంగ్రెస్ తరపున కూడా కొంతమంది సినిమా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు రంగంలోకి దిగే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్కి స్టార్ క్యాంపెయినర్లు అయితే ఎవరు ఇక్కడ లేరు, రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినరు కాంగ్రెస్ తరపున, అటు బీఆర్ఎస్కి కూడా స్టార్ క్యాంపెయినర్ అంటే కేసీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్. సో ఈ కాంటెక్స్ట్లో వెంకటేష్ వియంకుడు ఖమ్మంలో పోటీ చేస్తున్నాడు. ఖమ్మంలో కొంత మనకు తెలుసు ఖమ్మంలో కమ్మ సెక్షన్ కొంత బలంగానే ఉంటుంది. సో ఆ రకంగా వెంకటేష్ కూడా కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆయన వెళ్ళి పోటీ చేయడం, రెండోది సినిమా హీరో కాబట్టి ఆ రకమైన క్రేజ్ కూడా ఉండే అవకాశం ఉంది, అది ఎంతో కొంత పనిచేసే అవకాశం ఉందన్నమాట. ఆ రకంగా వెంకటేష్ వస్తున్నాడు తప్ప నాకు తెలిసి వెంకటేష్ ఎప్పుడు పబ్లిక్ లైఫ్లో కూడా ఆయన యాక్టివ్గా ఉండరు, సోషల్ మీడియాలో కానీ. తను హైలీ ప్రైవేట్ పర్సన్, తనకు కొంత ఈ స్పిరిచువల్ బుక్స్ వెంటే బాగా ఇష్టం. నేను ఒక సినిమాకు పనిచేశాను ఆయనతో, అప్పుడు కూడా ఆయన ఈ స్పిరిచువల్ బుక్స్ గ్యాప్లో చదువుకునేవారు, ఎవరితో డిస్కస్ చేస్తే కూడా వాటి గురించి చేసేవాడు తప్ప వేరే ఇది ఆయనకు ఉండదు, ఉండేది కాదన్నమాట. సో ఆయన కొంత ప్రైవేట్ పర్సన్ అని చెప్పచ్చు, పబ్లిక్గా ఆయన ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం కానీ అది ఉండదు. సో మరి ఇప్పుడు ఆయనకి అవసరం ఏర్పడింది, ఎందుకంటే వాళ్ళ కూతురు ఇన్వాల్వ్ అయింది కాబట్టి తప్పదు. సో నేను అనుకోవడం ఆ రకంగా ఖమ్మం వరకే ఆయన పరిమితం అవ్వచ్చు, వాళ్ళ మా వాళ్ళ వియంకుడిని ప్రచారం చేయడం వరకే పరిమితం అవ్వచ్చు. మరి ఎట్లాగూ వియంకుడి చేస్తున్నాడు కాబట్టి కొంత కాంగ్రెస్ కూడా చేయమని అడిగే అవకాశం ఉంది, పొంగులేటి అడగచ్చు లేదా రేవంత్ రెడ్డి కూడా అడిగే అవకాశం ఉంది. మరి ఆయన వేరే నియోజకవర్గాలు కూడా వెళ్ళి ప్రచారం చేస్తాడా, లేక కనీసం వీడియోల ద్వారా కాంగ్రెస్కి వేసి గెలిపించడం అంటాడా అనేది చూడాలి. ఎందుకంటే సినిమా వాళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనుకుంటే విషయం వేరే, కానీ లేనప్పుడు వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. రేపు పొద్దున మళ్ళీ బీఆర్ఎస్ రావచ్చు, ఈయన కాంగ్రెస్కి చేస్తే వాళ్ళకి ఇక్కడ ఆస్తులు వ్యవహారాలు ఉంటాయి హైదరాబాద్లో. సో ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ అది యాక్టివ్గా రంగంలోకి వచ్చినాక అందరూ బీఆర్ఎస్తో మంచిగా ఉండడం మొదలుపెట్టారు. ఎందుకంటే కేసీఆర్ ఆయన ఎవరిని క్షమించే టైప్ కాదు, ఎవరన్నా తనకు ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళని ఎలా ఇబ్బందులు పెట్టాలో తనకు బాగా తెలుసు. సో అలాగా ఆయన అప్పట్లో బెదిరించాడు కదా, ఈవెన్ రామోజీ ఫిల్మ్ సిటీని కూడా లక్ష నాగల్లో పెట్టి దున్నేస్తామని చెప్పాడు. సో మళ్ళీ ఏదో వాళ్ళిద్దరి మధ్య సయ్యద్దు కుదిరింది, దాంతో ఈయనే వెళ్ళి రామోజీ సిటీలో వన్ డే ఉండి ఆధ్యాత్మిక సిటీ కూడా 1000 ఎకరాలు కడతాము మేము ఇద్దరం కలిసి అని కూడా అనౌన్స్ చేశారు. సో అట్లాగే నాగార్జున ఇలాంటి వాళ్ళని కూడా కొంత బిగినింగ్లు ఇబ్బందులు పెట్టారు, తర్వాత కాంప్రమైజ్ అయిపోయారు. మామూలుగా ఏంటంటే ఒక స్మాల్ టౌన్కి ఎస్ఐ వస్తే స్ట్రిక్ట్గా ఉంటాడు 4 రోజులు, ఎందుకంటే అందరూ వచ్చి నన్ను గమనించుకోండి అని చెప్పడం అన్నమాట. అలాగా ముఖ్యమంత్రులు కూడా అంతే, ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉంటారు బిగినింగ్లో, వాళ్ళని వీళ్ళు గమనించకపోతే వచ్చేటికి చేస్తారు. జగన్ కూడా చేశాడు కదా, అక్కడ టికెట్ల రేట్లు పెంచడానికి ఒప్పుకోకపోయేసరికి వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే జగన్ గెలిచినప్పుడు ఎవరూ అభినందించలేదు. దాంతో అతను నేనేంటో చూపిస్తానన్నాడు. అట్లాగే మనకి జయలలిత కూడా మన కమలాసన్ లాంటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిందో చూసాం మనం, చివరి కమలాసన్ దేశం వదిలే వెళ్ళిపోతానన్న స్థాయిలో బాధ పెట్టిందాను. సో ఇవన్నీ కామనే. సో ఈ కాంటెక్స్ట్లో వెంకటేష్ ఎంత మేరకు రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.